అన్నీ ఒకటేసారి చెప్పేసిన. దయచేసి మరొక్కసారి గౌరవ సభ్యులకు విజ్ఞప్తి, నియోజకవర్గానికి సంబంధించిన ఒక సమస్య పైననే మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. మరి కౌశిక్ రెడ్డి గారు, మీరు ఇయ్యలేరు. మేము ఇస్తాం. మొట్టమొదటిసారి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు, మరియు నేను అసెంబ్లీకి రావడానికి కారణమైన మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి, హుజూరాబాద్ ప్రజలందరికీ కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, మా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అనే పథకం సాచ్యురేషన్ మోడ్లో దాదాపు 18,021 మందికి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. దీన్ని దాదాపు గ్రౌండింగ్ కూడా అయిపోయినాయి, కానీ రెండో విడత దళిత బంధ అనేది ఆపుతా ఉన్నారు అధ్యక్ష. ఇది దాదాపు 2,800 మందికి అధ్యక్ష, హుజూరాబాద్ నియోజకవర్గంలో రెండో విడత దళిత బంధుని ఆపుతా ఉన్నారు. కాబట్టి దయచేసి దాన్ని వెంటనే విడుదల చేయాలని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇవి ఈ 2,800 మందికి రెండో విడత దాదాపు 5,00,000 రూపాయల దాకా రావాలి అధ్యక్ష. దాని తర్వాత దీంట్లో ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ కూడా గవర్నమెంట్కి ఏమీ లేవు అధ్యక్ష. ఈ డబ్బు ఆల్రెడీ ఆ బెనిఫిషరీ అకౌంట్లో ఆల్రెడీ డిపాజిట్ అయి ఉంది అధ్యక్ష. కేవలం దాన్ని రిలీజ్ చేస్తే అయిపోతుంది అధ్యక్ష. దాంతోపాటు దాదాపు 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు దాదాపు 3,000 మంది వరకు రావాల్సింది ఉంది అధ్యక్ష. దయచేసి వాళ్ళందరిది కూడా వెంటనే విడుదల చేయాలని దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే నిన్నగాక మొన్న ఈ రెండో విడత రాదేమో అని ఒక ఆందోళనతోని ఒక పేద దళితుడు శ్రీనివాస్ అని, అమల అని ఇద్దరు ఆత్మహత్య ప్రయత్నం చేశారు అధ్యక్ష. దయచేసి ఆ డబ్బు వాళ్ళ అకౌంట్లో ఉంది కాబట్టి దయచేసి అది వెంటనే విడుదల చేయాలి అధ్యక్ష. దళిత బంధు అనేది ఎంత గొప్ప స్కీమ్ అంటే అధ్యక్ష, ఇలా దాదాపు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇలా దాదాపు 20,000 నుంచి దాదాపు 3,00,000 రూపాయల వరకు కూడా సంపాదించుకుంటున్న దళితులు ఇవాళ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆ పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి అది వెంటనే విడుదల చేయాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, హుజూరాబాద్లో హాస్పిటల్లో 100-bedded హాస్పిటల్లో ఐసీయూ కూడా మొత్తం అయిపోయి ఉంది అధ్యక్ష. దయచేసి దాన్ని కూడా వెంటనే ఓపెన్ చేపిస్తే సరిపోతుంది అధ్యక్ష. దీంట్లో ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ కూడా ఏమీ లేవు, ఓపెన్ చేస్తే అయిపోతుంది అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఈ చివరి ఆయకట్టుకి కమలాపూర్ మండలంలో మా శనిగరం, గోపాల్పూర్, మాదనపేట అని చివరి ఆయకట్టుకి ఉన్న ఊర్లకు కూడా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ ఆ నీళ్ళని కూడా చివరి ఆయకట్టుకి అందేలాగా మీరు కొంచెం దయచేసి అధికారులకి చెప్తే బాగుంటుందని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, దీంతో పాటు అధ్యక్ష, ఒక యువకునిగా, ఒక యువ శాసనసభ్యునిగా, యువత పక్షాన ఒక చిన్న అడుగుదామని, మీ ద్వారా క్లారిటీ తీసుకుందామని అడుగుదామని అనుకుంటా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, పదే పదే గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు పదే పదే కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే అని చెప్పారు అధ్యక్ష. కానీ అధ్యక్ష, ఒక్క నిమిషం అధ్యక్ష, లక్ష అధ్యక్ష, ఒక్క నిమిషం, అరే అధ్యక్ష, ఒక్క నిమిషం సాబ్, జీరో అవర్ల కాన్స్టెన్సీకి సంబంధించిన సమస్య చెప్పండి, ప్రసంగాల కోసం జీరో అవర్ కాదు ఇది. అధ్యక్ష, గౌరవ, ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు 1,60,083 ఉద్యోగాలు ఇచ్చింది కూడా యావత్ తెలంగాణ ప్రజలకి, తెలంగాణ యువతకు కూడా ఈ అసెంబ్లీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మీరు పదే పదే ఉన్నప్పుడు మీరు జీతాలు వేస్తున్నాం ఫస్ట్ క్లాస్ సెకండ్ థర్డ్ అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. మరి 1,60,083 మందికి మీరు జీతాలు వేస్తున్నారంటే ఈ ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చినట్టే కదా అధ్యక్ష. నిన్న కూడా మీరు ఇచ్చిన 15,750 ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు ఇచ్చింది,
మీరు పత్రాలు ఇచ్చినందుకు కూడా మా ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. కానీ అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, కానీ అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష మా 232,308 ఉద్యోగాలు కాకుండా అదనపు 200,000 ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ మీరు విడుదల చేయాలి. ఇలా కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు మేము ఇస్తున్నాం అంటే మీరు క్రియేట్ చేసి ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. మీరు దయచేసి అదనపు 200,000 ఉద్యోగాలు ఏవే ఒక్క జాగ్రత్త కూర్చో, బాగా మాట్లాడితే ఎట్లా, బాగా మాట్లాడితే కూర్చోవడికే ఇదే మర్యాద. బయటికోయి మా దగ్గర అధ్యక్ష నేను వాళ్ళు భయపెట్టిస్తే భయపెట్టారు కాదు, కూర్చో అంటే కూర్చోబడటానికి ఏం కాదు, నేను పాలేరు కాదు. వాళ్ళు కూర్చో అనగానే వాళ్ళు కూర్చో అనగానే కూర్చోడానికి పాలేరు కాదు అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష నన్ను కూర్చో అనగానే భయపెట్టేది కాదు. కరీంనగర్ సార్ ఒక మాజీ మంత్రి కరీంనగర్ ఒక మీటింగ్ లా సార్, ఒక నిమిషం కూర్చోని బెదిరిస్తే మీరు చెప్పండి, ఒక్క నిమిషం మీరు చెప్పండి, కూర్చుంటే నేను ఒక్క నిమిషం మంత్రి గారు ఒక్క నిమిషం గౌరవ కేటీఆర్ గారు కూర్చోని సార్ కూర్చోండి, మీరు కూర్చోండి, నేను చెప్తా కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి సార్ బెదిరిచ్చేది కూర్చోండి, ఒక్క నిమిషం సిద్ధంగా లేకపోతే వెళ్ళిపోవచ్చు, సిద్ధంగా లేకపోతే అయ్యా ఎవరికైనా కూర్చోండి, ఎవరికైనా వినడానికి ఇష్టం లేకపోతే భార్య పిల్లల్ని చంపుకుంటా ఓట్లేకపోతా అని అడిగిన వాళ్ళకి అండి అవసరం లే, పోవచ్చు వాళ్ళకే ఇక్కడ ఉండాల్సిన అవసరం లే, ఓట్లేకపోతే భార్య పిల్లలతోటి శివయాత్ర చూడాల్సి వస్తుంది అని మాట్లాడితే ఎట్లా అధ్యక్ష, శివయాత్ర ఓట్లేకపోతే భార్య పిల్లలతో శివయాత్ర చూడాలని కూడా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష, వాళ్ళు కూడా ఏమో మాట్లాడితే ఎట్లా అధ్యక్ష, వాళ్ళు కూడా ఆఖరికి స్థానం పోతే 12 ఏళ్ళ పాపతోటి నేను సరిపోతాం మీరు ఓట్లేకపోతే అంటే ఇది ఏమధ్యక్ష, వాళ్ళు కూడా ఇక్కడ మాట్లాడితే ఎట్లా అధ్యక్ష, మళ్ళీ గవర్నర్ గారు కూడా రాజకీయాలు బ్లాక్ మెయిల్ గా అవుతారు అధ్యక్ష, అటువంటి వాళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష, నన్ను కూర్చోమంటారా వాళ్ళు, ఏమి నైతికత, ఏమి నైతికత ఉన్నది, ఎలా ఓట్లేసుకుంటే 12 ఏళ్ళ పాప ఆమె మానసిక పరిస్థితి ఏం కావాలి అధ్యక్ష, అటువంటి వాళ్ళు ఎలా మేము ఓట్లేకపోతే ఆత్మహత్య చేసుకొని మేము ఎలా శివయాత్ర చేయాల్సి వస్తే బ్లాక్ మెయిల్ చేసుకున్న వాళ్ళు ఇలా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష, అందుకే దయచేసి మళ్ళీ ఒక్కసారి కూడా కరీంనగర్ కు సంబంధించి కరీంనగర్ బిడ్డగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరిగింది, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసింది మేమందరం కూడా వరద కాలువలు చేసింది అధ్యక్ష, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్ళెక్కయ్యే అధ్యక్ష, మేయర్ మానే ఎవరు కట్టిన అధ్యక్ష, ఎల్లం పిల్ల ఎవరు కట్టిన అధ్యక్ష, దాని మీద చెప్పకుండా ఏది పడితే చెప్తే ఇలా మీరు చెప్పిన గౌరవాలు కానీ అదే హరీష్ రావు గారి దగ్గర మల్లన్న సాగర్ అవుతుంది, కొండపోతమ్మ అవుతుంది, ఇవన్నీ ఎట్లా సార్, కాబట్టి దయచేసి మాకు కూడా కుర్చేసుకొని కడతారా ప్రాజెక్టు, కేసీఆర్ గారి ప్రాజెక్టు పూర్తి కాలేదని చెప్పడం కోరుకు దయచేసి ఈ సందర్భంగా మీ దృష్టికి తెచ్చిన అధ్యక్ష నమస్కారం, వాళ్ళు కూర్చోమంటే కూర్చొని భయపడడం కాదు అధ్యక్ష, మీ ఆదేశాన్ని పాటిస్తాం తప్పకుండా సభా మర్యాద కాబట్టి కూర్చోండి. గౌరవ కేటీఆర్ గారు సీనియర్ శాసనసభ్యులు, మీరు ఒక మంత్రి మాట్లాడేటప్పుడు సభా మర్యాదను కాపాడవలసింది పోయి మీరు ఆ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసి గౌరవ మంత్రిని అమర్యాద పరచడం ఇది సమంజసం కాదు. దయచేసి ఇట్లాంటి రన్నింగ్ కామెంటరీలు చేయొద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.